నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని బాలసదన్ యందు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పిల్లలకు దుప్పట్లు మరియు ప్లేట్లు గ్లాసులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ డిస్టిక్ గవర్నర్ తిరుపతి నాయుడు, అసిస్టెంట్ డిస్టిక్ గవర్నర్ నరసింహారావు, వెంకటగిరి టౌన్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు రోటరీ క్లబ్ విధి విధానాల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చార్టర్ ప్రెసిడెంట్ బీకే ప్రసాద్, డైరెక్టర్ పి బాలసుబ్రహ్మణ్యం, బి కామేశ్వరి, బి మాధవి, జానకి, రామయ్య, బాలసదన్ విద్యార్థులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ స్థాపించడానికి మొట్టమొదటిగా అడుగులు వేసినటువంటి మా గురువులు బీకే ప్రసాద్ గారికి, అలాగే సెక్రటరీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారి. రోటరీ క్లబ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని 2205 దేశాల్లో ఉన్నటువంటి ఈ రోటరీ క్లబ్ పెద్ద ఆర్గనైజేషన్. దీంట్లో ఎవరికి స్వచ్ఛందంగా ఎవరైతే నీడీ పీపుల్ కానీ ఒక ప్రాంతానికి ఏదైనా ఒక అవసరాలు ఉన్నప్పుడు ఆ అవసరాలు తీర్చే విధంగా ఉండేదానికి ఉన్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏమి మేలు చేయాలనే దృక్పథంతో ఏర్పడినటువంటి ఫ్రెండ్లీ వాతావరణంతో ఏర్పడినటువంటి ఒక రోటరీ క్లబ్. 6 సంవత్సరాల క్రితం పీడీపీ శ్రీరామ్మూర్తి గారి గవర్నర్షిప్ కింద స్టార్ట్ అయింది. దాదాపుగా ఇప్పటికి 6 మంది గవర్నర్లని మనం చూసాం. తిరుపతి నాయుడు గారి గురించి ఒక మాట చెప్పాలంటే, వట్టి మాటలు గట్టి పెట్టవు, గట్టి మేలు కలిపెట్టవు అన్న మాట మ్యాన్ ఆఫ్ యాక్షన్ రాదర్ దాన్ వర్డ్స్. మాటలు చెప్పడం కాకుండా చేతనైనంత వరకు చేత చూపించి చేయండి అని చెప్పినటువంటి తత్వంతో ఉన్న వ్యక్తి. ఇట్స్ ఏ రేర్ పర్సనాలిటీ. వీ అప్రిషియేట్ అది కన్సర్న్ కేర్ అండ్ ఎఫర్ట్ ఆఫ్ అవర్ గవర్నర్. ఈ ఊర్లో రోటరీ క్లబ్ పెట్టడం అనేటువంటిది చాలా సంవత్సరాలు ప్రయత్నం చేశాను. అది అంతగా సక్సెస్ఫుల్ కావడానికి చాలా రోజులు పట్టింది. గూడూరులో ఉన్నటువంటి రోటరీ క్లబ్ మిత్రులు, మా మిత్రులు, నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మా క్లబ్లో వచ్చి చేరవయ్యా, ఇంటికి అంత ప్రయాసపడతాం అనడం కూడా జరిగింది. అయినా ఈ ఊర్లో రోటరీ క్లబ్ పెట్టి ఒక సర్వీస్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏర్పాటు చేయాలనేటువంటి పట్టుదలతో 26 మంది సభ్యులతో 6 సంవత్సరాల క్రితం ఈ క్లబ్ని ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. అంత క్రితం దాదాపు 4-5 మార్కులు లైన్స్ క్లబ్ అనేటువంటి ఇంకొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. 4-5 మార్కులు ఊర్లో లైన్స్ క్లబ్ మొదలుపెట్టాం. మనం వెంకటేశ్వరరావు గారు కూడా దాంట్లో ఒక ప్రెసిడెంట్గా సెక్రటరీగా పనిచేశారు. 4-5 మార్లు నేను ప్రెసిడెంట్ సెక్రటరీ వరకు దాంట్లో చేశాం. అది ఎందుకన్నా డిఫంక్ట్ అయింది. సో అలా కాకుండా రోటరీ క్లబ్ని మాకు మొదలు పెడదాం అనేసి మొదలుపెట్టి ఈ 6 సంవత్సరాలుగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరమే ఇన్నర్ వీల్ క్లబ్ అనేటువంటి లేడీస్ అనుబంధ సంస్థను కూడా ఒక దాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టీము ఇన్స్టలేషన్ రోజున నేను చెప్పాను, రోటరాక్ట్ క్లబ్ కూడా స్టార్ట్ చేస్తామనేటువంటి చెప్పడం జరిగింది. అప్పుడు చెప్పిన ఇన్స్టలేషన్ ఫంక్షన్లో చెప్పిన విధంగానే ఈ రోజున మనం 2 ఇంటరాక్ట్ క్లబ్స్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఒకటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశ్వవిద్యాలయం వచ్చిన ఇక్కడ ప్రాస్పెక్టివ్ రోటరాక్టర్స్, అలానే ఒకటి
వీఆర్టీసీ మహిళా డిగ్రీ కళాశాల రెండింటికి ది టైం పర్మిషన్ అది గవర్నర్ చెబుతున్నాను. గవర్నర్ గారికి ఇంతకుముందు చెప్పాను. సో ఈ ఫంక్షన్లో మరొక మాట చెప్పి ముగిస్తాను. ఇంతకుముందు ఏమన్నా ప్రెసిడెంట్ గారు అన్నట్టు ఈ మాది రోటరీ క్లబ్కి స్థల సేకరణ అనేటువంటిది చేస్తాము. ఖచ్చితంగా ఆయన ప్రయత్నానికి అందరూ సహకరిస్తాం. ఈరోజు నేను చెప్తున్నాను, స్థల సేకరణ అనేటువంటిది జరిగితే కరెక్ట్గా సంవత్సరం తిరిగే లోపల రోటరీ భవన్ కట్టిస్తాం. రోటరీ భవన్ కట్టించడం నా ఒక్కడిది కాదు, ఫండ్ రైజ్ చేసి ఖచ్చితంగా సంవత్సరం లోపల ఐ ప్రామిస్ విత్ గవర్నర్. పోతే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇన్న ఐ మీన్ రోటరీ మూమెంటమ్ని స్ట్రెంగ్తన్ చేసేదానికోసం అన్ని దగ్గరలో ఆ రోటరీ మూమెంటమ్ స్ట్రెంగ్తన్ కావాలి, మనుగోలు కూడా స్ట్రెంగ్తన్ కావాలనేటువంటి ఉద్దేశంతో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టీంలో ఈ క్లబ్ అనేటువంటిది ఒకటి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నాలు ఒకటి మొదలు పెట్టాం. ఈ సంవత్సరం లోపల కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఈ క్లబ్ రోటరీ క్లబ్ ఫర్ వెంకటగిరి రూరల్ అనేటువంటిది స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా స్టార్ట్ చేస్తాం. దీస్ ఆల్సో ప్రామిస్. పోతే మిత్రుల సహకారంతో ఇంకా ఇంకా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆశిస్తూ చేద్దామనేటువంటి విశ్వసిస్తూ సరే. థ్యాంక్ యూ. బీకే ప్రసాద్ సార్ చెప్పినట్టు నిజంగా సార్ వల్లే, అంటే అందరి యొక్క సపోర్ట్తో చేసిన ఆయన యంగ్ అండ్ డైనమిక్గా అన్ని విషయాల్లో కూడా ముందుండి నేనున్నాను మీరు ముందుకెళ్ళండి చెప్పినందువల్లే ఈరోజు వెంకటగిరి రోటరీ క్లబ్ కూడా ఒక డిస్ట్రిక్ట్లో కూడా మన తిరుపతి నాయుడు గారి ఆశీస్సులతో నన్ను డిస్ట్రిక్ట్ సెక్రటరీగా కూడా అపాయింట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా మీరు నాకు ఇచ్చిన అసైన్మెంట్ని నేను ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాను. ఎందుకంటే మేము చిన్న ఏజ్లో ఉన్నా కూడా మాకుండే కమిట్మెంట్స్ ఉన్నా కూడా నాకు ఇచ్చిన అసైన్మెంట్కి ఖచ్చితంగా న్యాయం చేస్తాను. Innerville is the largest women's social service in the world. Nowadays, the world needs Rotary clubs and the Innerville clubs. Innerville objectives to promote group good friendship, real friendship, to give best service to the society. The best with the best cooperation and the suggestions of our Rotary Club of Venkatagiri. థింకింగ్ అంటే ఫ్యూచర్ ఎట్లా ఉండాలి అనేది డెఫినెట్గా ఈ క్లబ్ ఇంకా మీ ఆధ్వర్యంలో 20 సంవత్సరాలు కానీ 50 సంవత్సరాలు కానీ మేము ఉంటామో లేమో దట్ ఇస్ సెకండరీ. డిఫరెంట్ మీరు కానీ మేము కానీ కమింగ్ జనరేషన్కు ఈ వెంకటగిరి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మీ ఆలోచన కానీ నేను చాలా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటాను. మూడోది వచ్చేసి ఎస్పెషలీ ఉమెన్స్ చాలా మంది బయట.